నా కుమారుడు అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎంఎస్ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు, లోకేష్కి ఎగిరి గోల్డ్ ఏంటి బాబు, ఎగిరి గోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారి నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా, మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం, కానీ ఈరోజు ఎగ్రీ గోల్డ్ భూములేంటి, ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా 2,300 గజాల భూమి. ఆ 2,300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లాగనే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివచ్చాడు, ఎంఎస్ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా, దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాసల్ని నానాభూతులు తిరిగిన తర్వాత మీ ఇంటికి వచ్చి నిరసన, పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెబితే ఈ వ్యవస్థను మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న, రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు చేయనివచ్చు, మా మీద ఎందుకు సార్? మీరు 5 కోట్ల మందికి ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్. మీరు సూపర్ 6 మీద ఆలోచన చేయండి, ఆ సూపర్ 6 అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, నీకు కూడా పిల్లవాడు ఉన్నాడు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం సార్. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణాజిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు, ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం, కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను వస్తా విజయవాడ నడిబొడ్లో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి? ఎన్నిసార్లు ఎన్ని మీరు
కథలు కథలు రాస్తారండి, జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి, ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్. ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం, అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాను పుంకాలుగా రాస్తాం జోగి రమేష్ మీద. నిన్న కూడా ఒక వచ్చింది సెంట్రల్ బ్యాంకులో అంట, నేను హవా నడుపుతా ఉన్నానంట సెంట్రల్ బ్యాంకులో అంట, జోగి రమేష్ అంట ఎంఆర్ వాళ్ళని మారుస్తున్నానంట, జోగి రమేష్ అంట సిఐని మారుస్తా ఉన్నానంట, జోగి రమేష్ అంట బూడిద మీద పెద్ద. అసలు ప్రభుత్వం మీదా మాదా? ప్రభుత్వం ఉన్నప్పుడే అటువైపు కన్నెత్తి చూడలేదు జోగి రమేష్. ఈరోజు ఒక సామాన్యుడు, ఒక సామాన్యుడిగా చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా, మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీద కన్నా చేస్తే పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు. ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు మమ్మల్ని పొక్కొచ్చు, కేసులు పెట్టొచ్చు, రెడ్ బుక్ తీయొచ్చు, కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి, మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వదులరా, ఇది గుర్తించండి. నేనుగానా నా కుటుంబం గన ఎగ్రీగోల్డ్ ఆస్తిలో కానీ ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరమైతే ఉరేసుకుంటాం, తప్పు చేస్తుంటే ఉరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరొకసారి మీరు ఆలోచన చేసుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా, యావన్ మంది ప్రజలందరికీ కూడా, ఇది జోగి రమేష్ మీదో జోగి రమేష్ మీద కుమారుడి మీదో జరిగిన దాడి కాదు, ఇది యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి ఇదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.